శ్రీ అర్ధరాత్రి ఒంటరిగా తిరిగిన రోజు స్వాతంత్రం వచ్చినట్లని మహాత్మా గాంధీ చెప్పారని, కానీ శ్రీ పట్టపగలే నడవలేని దౌర్భాగ్య స్థితి ఏర్పడిందని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకురాలు నీనడి భాగ్య ఆదివారం వేల్పూర్ మండల కేంద్రంలో మీడియాతో అన్నారు. గాంధీజీ కలలుగన్న రాజ్యానికి భిన్నంగా రాక్షస రాజ్యమేలుతుందని కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు నీనడి భాగ్య ఆరోపించారు. హైదరాబాద్ నగరంలో మైనర్ బాలికపై అత్యాచారం చేయడం అమానుషమని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఎంతటి వారైనా అత్యాచారం చేసిన దోషులకు మరణశిక్ష వేయాలని ఆమె ఆకాంక్షించారు. రాష్ట్రంలోని హైదరాబాద్ నడిగొడ్డున ఒక మైనర్ బాలికపై సామూహిక అత్యాచారం జరిగింది. మరి 5 రోజులు జరుగుతున్నప్పటికీ కూడా పోలీస్ వ్యవస్థ ఇప్పటికీ నిందితులను అరెస్ట్ చేయలేకపోయింది. మరి దీని బట్టి చూస్తా ఉంటే మరి తెలంగాణ రాష్ట్రంలో శాంతి భద్రతలు ఎంతవరకు క్షీణించి ఉన్నాయనేది తెలుస్తా ఉంది. మరి దీనికి నైతిక బాధ్యత వహిస్తూ హోమ్ మినిస్టర్ గారు రాజీనామా చేయాల్సిందిగా తెలంగాణ ప్రజలుగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. మరి ఈ రోజు మరి బాలిక పైన అత్యాచారం మైనర్ బాలిక పైన అత్యాచారం జరిగిందని మరి మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీతారావు గారు మరి సునీతారావు గారితో కొంతమంది సోదరుమణులు డీజీపీ గారి పర్మిషన్ తీసుకుని కలవడానికి వెళ్ళినప్పుడు మరి పోలీసులందరూ కూడా ఆమెను మధ్యలో ఆపడం మరి కాంగ్రెస్ కార్యకర్తలను అరెస్ట్ చేయడం లాంటి సంఘటనలు చూస్తా ఉన్నాం. మరి ఇది ఎంతవరకు సమంజసం? ఇది ప్రజాస్వామ్య వ్యవస్థన, నియంత వ్యవస్థన? నియంత పోకడలు పోతా ఉన్నారు. మరి ప్రజలకే రక్షణ లేనప్పుడు ఈ ప్రభుత్వం ఎందుకు? ప్రజలకు అడిగే హక్కు ఉంది. మరి దీన్ని బట్టి చూస్తే ఎవరైతే నిందితులు ఉన్నారో ఆ నిందితులు కూడా ఈ టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన హోంమంత్రి మన్మడని, ఎమ్మెల్యే గారి కొడుకు అని వినిపిస్తా ఉంది. మరి ఎంతటి వారైనా సరే మరి ఖచ్చితంగా వారిపై చర్యలు తీసుకొని మరి ఏదైతే ఉందో మైనర్ బాలిక ఆ అమ్మాయికి న్యాయం జరగాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నాము. ఆ కుటుంబంకి న్యాయం జరగాలని చెప్పేసి మేము కోరుకుంటా ఉన్నాము. మరి ఇలాంటి సంఘటనలు జరిగితే ఖచ్చితంగా ఊరుకునే పరిస్థితి లేదు.